ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన గురించి చెప్పాలంటే రెండు మాటలు చెప్తాను. నాతో ఆయన మాట్లాడే మాటలు రెండే, బస్సు ఎక్కేవా అమ్మ అని ఒక మాట మాట్లాడతారు, రెండోది ఇంటికి చేరావా అమ్మ అని ఇంకోసారి ఫోన్ చేస్తారు. ఇవే నాతో మాట్లాడిన మాటలు. ఆయన సినిమా చేసిన హీరోయిన్గా చేశాను కానీ కానీ ఏ రోజు మేము ఇద్దరు కూర్చొని కూడా అసలు ఏ రోజు మాట్లాడింది అయితే లేదు. అంత డిసిప్లిన్గా ఉంటారు. అప్పారావు గారు చెప్పినట్టు నిజంగా ఒక పిన్ని కిందేస్తే అది సౌండ్ వస్తుందేమో కానీ ఆయన మాట్లాడినా కూడా సౌండ్ రాదు, అలా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే మాట ఇంతకుముందు ఏం చేసావమ్మా అనని చాలామంది నన్ను అడిగారు. కానీ నేను 6 మూవీస్ చేస్తున్నాను హీరోయిన్గా చేశాను, బట్ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. రీసెంట్లీ మన సింగర్ నోయల్ గారితో కూడా హీరోయిన్గా ఒక మూవీ చేశాను, కానీ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. ఆఫర్ ఇవ్వడానికి చాలామంది ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసావు, ఏదైనా వీడియో ఉంటే పెట్టమ్మా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఏం చూడకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరు చిన్న సినిమాల్ని ఆదరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ని మనము వాళ్ళని డిమాండ్ చేయొద్దని నా ఒపీనియన్ అండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేయాలి అండ్ తోడుగా ఉండాలి. ధన్యవాదాలండి ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రిషిత గారు. ఒక్క నిమిషం మైక్ మీ దగ్గర పెట్టుకోండి. కాదు ఇప్పుడు రమేష్ గారి గురించి చెప్పారు కదా, ఇప్పుడు అది మేము కాంప్లిమెంట్ అనుకోవాలా కంప్లైంట్ అనుకోవాలా? ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా అలా రెండింటికి మధ్యలో చెప్పారు, మీ ఇష్టం మీరు ఏదంటే అది అనుకోండి అని. కాంప్లిమెంటే మేడం, కాంప్లిమెంట్ అంటే నేను చేసిన సినిమాలో అంటే బట్ 100లో మనం 1 పీసే చూడొచ్చు ఇలాంటి వాళ్ళు. 1 పీస్ అంటారు ఫైన్ అండి. అట్లాగా సార్ని ఒక్కరినే చూడగలనని నా ఉద్దేశం. ఎవరు బయట ఇప్పుడు ఎవరండి మనం మాట్లాడితే మాట్లాడకుండా ఉండేవాళ్ళు, మనం హాయ్ చెప్పినా అంతే వెళ్ళిపోతారు, నోట్లోంచి మాట కూడా రాదు ఆయనకి. ఓకే, బట్ సినిమా అయితే చాలా కష్టపడ్డారండి ఆయన. ఈ సినిమా కోసం అయితే ఆయన పడ్డ కష్టం మేము చాలా చూసాం. సారీ, ఇంకోటి ఇందులో టెక్నీషియన్ అందరూ చాలా అంటే చాలా మాకు సార్కి కానీ అందరికీ మంచిగా వర్క్ చేశారండి ప్రతి ఒక్కరు, వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. సారీ మిమ్మల్ని అందరినీ మర్చిపోయినందుకు. మా ఫ్యామిలీ అంతా ఒక ఫ్యామిలీ లాగా అందరూ చాలా బాగా హెల్ప్ చేసి సినిమాను ముందుకు నడిపించారండి, చాలా థ్యాంక్స్ అందరికీ. ఓకేనా అండి, ఇంకో క్వశ్చన్ ఏమన్నా ఏమంటారా? ఈలోపు ఇంకేదన్నా గుర్తొస్తుందంటారు, అవసరం లేదంటారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రిషిత గారు.